మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయక ఇప్పుడు అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ లోని హిందువుల లక్ష్యంగా కూడా అక్కడ దాడులు జరుగుతున్నాయి. ప్రాణహాని పొంచి ఉండడంతో అక్కడి మైనార్టీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన పరిస్థితులు దారిలోకి రాలేదు. తమను ఆదుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ ఫర్ అందిస్తారు. శివ చెప్పండి, ఇంకా బంగ్లాదేశ్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చూసుకుంటే హసీనా కూడా తన పదవికి రాజీనామా చేశారు, ఇంకా అల్లర్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటి శివ? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? రైట్ ప్రసన్న, నిన్న బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అల్లర్లు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు కూడా దారితీశాయి. షేక్ హసీనా రాజీనామా చేసి పాలన సైనికుల చేతులకు వెళ్ళినప్పటికీ కూడా ఆర్మీ అధికారులందరూ కూడా అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సైన్యం జల్లెడ పడుతుంది. ఎక్కడ కూడా నిరసన తెలియజేయకుండా నిరసనకారులను ఆందోళనకారులను తరిమికొట్టేందుకు వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరినీ కొంతమందిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినప్పటికీ అక్కడ కర్ఫ్యూ నిర్వహిస్తున్నాము, ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయొద్దంటూ చెప్పినప్పటికీ కూడా అక్కడ అధికారులందరూ మొత్తం విధుల్లో హాజరై నిరసనకారులకు సూచనలు చేస్తున్న, హెచ్చరికలు జారీ చేస్తున్న ఆందోళనకారులు మాత్రం తమ ఆందోళనను విరమించడం లేదు. షేక్ హసీనా రాజీనామా చేసి ఢాకా నుంచి భారత్ చేరుకున్నారు. భారత్లోని ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక్కడ నుండి లండన్కు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతేనే గతంలో ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ఆ ఇష్యూ నెలకొందో ఆ ఇష్యూ సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఇష్యూ నడుస్తోంది. దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానంగా అందరూ కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే అక్కడ రిజర్వేషన్లు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రధానంగా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇక్కడ ఏదైతే 1971లో ఏదైతే స్వాతంత్ర పోరాటంలో అమరులయ్యారో వారి కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రమే అక్కడ వారు కుటుంబ సభ్యులకు మాత్రమే వారు ప్రధానంగా ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరికి కూడా అంటే కుటుంబ సభ్యులకు వారు మూడో తరానికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారనేది ప్రధానంగా నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ గొడవ జరిగింది రిజర్వేషన్ల గురించి, కానీ దాడి జరుగుతుంది హిందువులపైన. అక్కడ హిందువులే లక్ష్యంగా బంగ్లాదేశ్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆర్మీ మొత్తం పాలన అధికారాలన్నీ కూడా వారి చేతుల్లోకి తీసుకున్నప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ విధించినప్పటికీ కూడా ఎటువంటి నార్మల్ సిచ్యువేషన్ అనేది అక్కడ కలగడం లేదు. కానీ ఇక్కడ హిందువులను ఎజెండాగా చేసుకుని అక్కడ అంటే బంగ్లాదేశ్ అంటే అక్కడ ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వారే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నది హిందువులు అంటే ఆందోళనకారులు చేస్తున్నారా, లేదా ముస్లింల ముసుగులో ఎవరైనా ఉగ్రవాదులు హిందువులపై దాడులు చేస్తున్నారా అనేది, అల్లరిముక్కలు దాడులు చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సింది. కానీ అధికారికంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం కనుక చూసుకుంటే ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా హిందువులను ఎజెండాగా చేసుకుని వారి ఇళ్లలోకి వెళ్ళి మరీ అంటే వారు బయటికి రాకపోయినా ప్రాణభయంతో లోపల ఉన్న అంటే ప్రాణాలను అరచేతులు పట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నప్పటికీ కూడా అంటే ఇళ్లలో ఉంటున్నప్పటికీ బయటికి రాకుండా ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళి మరి వారి బయటికి లాక్కొచ్చి దాడులు చేస్తున్నారు. ఇలా మొత్తం నిన్నటి నుంచి కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 300కు పైగా అక్కడ మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇటు ఆర్మీకి సంబంధించిన ఆర్మీ కాల్పులు జరపడం కానీ ఇటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కానీ ఇటువంటి దాడుల వల్ల దాదాపు అంటే నిన్న ఉదయం సమయంలోనే ఒక్కరోజే సోమవారం ఒకరోజే మధ్యాహ్నానికల్లా 135 మంది మృత్యువాత పడ్డారు. తర్వాత నిన్న అర్ధరాత్రి ఈరోజు ఉదయం కానీ మొత్తంగా చూసుకుంటే 300కు పైగా ఈ అల్లర్ల వల్ల ఉద్రిక్త పరిస్థితుల వల్ల మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ వేకర్ ఒక అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో
అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీ నేతలను ఈ సమావేశానికి పిలిచారు. అంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వేకర్ నివాసంలో ఈ సమావేశం అనేది కొనసాగుతుంది. ఈ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందింది, కానీ షేక్ హసీనా పార్టీకి సంబంధించి ఆవామీ లీగ్ పార్టీకి ఆహ్వానం పలకలేదు. అంటే అసలు ఈ వివాదం మొదలైందే ఆవామీ పార్టీకి సంబంధించిన అధినేత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురించి వచ్చిన నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించిన నేతలకు ఎవరికి కూడా ఆహ్వానం పలకలేదు. ఒకవేళ ఆహ్వానం పలికినా అటువంటి మీటింగ్కి అటువంటి ఆ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చినప్పటికీ కూడా దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే ఆర్మీ చీఫ్ ఈ సమావేశానికి వారిని ఆహ్వానించలేదు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కొత్త ప్రభుత్వాన్ని, ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేశారు కాబట్టి కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ఆ కొత్త ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్లో మంత్రుల గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సాయంత్రం బంగ్లాదేశ్ రాష్ట్రపతి నివాసానికి వెళ్ళి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాల్సిందిగా వినతిపత్రం సమర్పించబోతున్నారు. సమర్పించిన తర్వాత కొత్త ప్రధాని అంటే రాష్ట్రపతి పాలన విధిస్తారా లేదా ఏ విధంగా కొనసాగుతుంది, అంటే మంత్రివర్గం అనేది ఉండాల్సి ఉంటుంది కాబట్టి మంత్రివర్గానికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఆయా శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఈరోజు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్గానికి సంబంధించి ఆ దేశ మంత్రివర్గానికి సంబంధించి ఆ శాఖలు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిన్ననే భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడున్న అల్లర్ల గురించి ఇటు భారత్ అలాగే బంగ్లాదేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పహారా కాస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఏ ఒక్కరు కూడా భారత్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఇటు రైలు మార్గాలు కానీ విమానయాన మార్గాల ద్వారా ఎవరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం లేకుండా, అంటే రైలు మార్గాలను కూడా ప్రజెంట్ తాత్కాలికంగా అక్కడ నార్మల్ సిచ్యువేషన్ వచ్చే వరకు కూడా ఈ రైలు మార్గాలకు సంబంధించి కానీ రైలు ప్రయాణానికి సంబంధించి నిషేధం విధించారు. రాకపోకలు కూడా రద్దు చేశారు. మరోవైపు విమానయానానికి సంబంధించి కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య రాకపోకలకు సంబంధించి విమానాలను కూడా రద్దు చేశారు. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ఇటు బంగ్లాదేశ్ నుంచి, అంటే బంగ్లాదేశ్కు భారత్కు మధ్యలో బోర్డర్ పశ్చిమ బెంగాల్ ఉంటుంది కాబట్టి పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ ఇద్దరికి కూడా సత్సంబంధాలు ఉంటాయి. ముస్లిం సమాజ వర్గానికి సంబంధించి పశ్చిమ బెంగాల్లో కూడా అత్యధికంగా ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పక్కనే బోర్డర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అటువంటి రాకపోకలు జరగకుండా ఆ బోర్డర్లో కూడా భారత్ అలాగే బంగ్లాదేశ్ బోర్డర్లో రాకపోకలు, వాహనాలు రాకపోకలు కానీ ట్రైన్లో జర్నీ చేసే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బంగ్లాదేశ్ పౌరసత్వం ఉన్నవారిని ఎవరిని కూడా ఇండియాలోకి ఎంటర్ కాకుండా చూడాలి అనేది ప్రధానంగా ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు కూడా కేంద్ర భారత విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్ కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. అంటే బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వారందరికీ కూడా వివరించారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్యాహ్నం 2:30 భారత విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఆ ప్రకటన ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనే దానిపై కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని తన నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా వారందరూ చర్చించినట్లు తెలుస్తుంది. దానిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు కూడా అఖిలపక్ష సమావేశం, అంటే నిన్న జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరితో కూడా చర్చించాలంటూ కూడా విదేశాంగ శాఖ మంత్రి రవిశంకర్కు తెలిపిన నేపథ్యంలోనే రవిశంకర్ ఈరోజు ఈ సమావేశాన్ని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలక విషయాలపై కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. ఇక మధ్యాహ్నం 2:30 రాజ్యసభలో ఈ బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అక్కడ నుంచి బంగ్లాదేశ్ ప్రధాని భారత్కు రావడం, ఇక్కడ నుంచి లండన్ వెళ్ళడం, అంటే ఒక దేశ ప్రధాని దేశం విడిచి వెళ్ళిపోతుంది, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వ్యతిరేకత ఏ విధంగా ఉంది అనే వాటిపై కూడా ప్రధానంగా, అనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక దేశానికి సంబంధించి ప్రధాని పారిపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. గతంలో కూడా శ్రీలంకకు సంబంధించి కూడా ఇదే విఘటన జరిగింది. తర్వాత అక్కడ ప్రధాని నివాసంలోకి వెళ్ళి మొత్తం అంతా దాడులు చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, భవన్లో ఉన్న విలువైన సామాగ్రిని అందరూ కూడా దొంగిలించి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అంటే దక్షిణాసియాలో మరో దేశానికి సంబంధించిన ప్రధాని పారిపోవడం అనేది అత్యంత దారుణమైన చర్య. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధాని పారిపోవడం మీన్స్ అక్కడ ఉండడం వల్ల ఇంకా దాడులు ఎక్కువ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోనే ఆర్మీ చీఫ్
చీఫ్ జనరల్ అక్కడి నుంచి తస్లిమా షేక్ హసీనాను అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేసిన తర్వాత ప్రత్యేక విమానంలో C-130 విమానంలో ఢాకా నుంచి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు నిన్న ఈవినింగ్కి చేరుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ భారత్లో ఉన్నారా, లండన్ వెళ్ళారా అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన లేదు. అంటే ఏదైనా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న బంగ్లాదేశీలకు సంబంధించి షేక్ హసీనా వ్యతిరేక వర్గం అక్కడ కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా షేక్ హసీనా పర్యటనకు సంబంధించి వివరాలు కూడా ఎక్కడ అంత గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా దృష్ట్యా ఎటువంటి విషయాలను కూడా బయటకు వెల్లడించడం లేదు బంగ్లాదేశ్ ఆర్మీ. మొత్తంగా చూసుకుంటే ఒక రిజర్వేషన్ అంశం. 1971లో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకి రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి 30% అనేది షేక్ హసీనా తండ్రి అప్పటి ప్రధానమంత్రి 1972లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఉద్యోగాలు కల్పించే విధంగా కొనసాగుతోంది, రిజర్వేషన్ కొనసాగుతోంది. కానీ మధ్యలో కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా ఈ రిజర్వేషన్ ఎత్తివేయాలి, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈ రోడ్లపైకి వచ్చి ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏదైతే గతంలో తీసుకొచ్చిన రిజర్వేషన్ అంశం, తన తండ్రి తీసుకొచ్చిన రిజర్వేషన్ అంశాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన నేపథ్యం మళ్ళీ వాళ్ళ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్ కల్పిస్తూ అవకాశం ఇచ్చారు. అంటే రిజర్వేషన్ కల్పిస్తూ అంటే వారు ఎవరైతే స్వతంత్ర పోరాటంలో మృతి చెందారో వారి కుటుంబానికి మాత్రం, ఒకరికి మాత్రం అవకాశం ఇవ్వాలి కుమారుడికి, కానీ మనవడుకు, మనవరాలకి, థర్డ్ జనరేషన్ కూడా అవకాశం ఇస్తున్నారు. దానివల్ల మెరిట్ స్టూడెంట్స్కు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మెరిట్ ఆధారంగా మాత్రమే అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో వారందరూ కూడా కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధిస్తూ 93-7 ప్రకారం అంటే మెరిట్ ఆధారంగా 93% మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, 7% మాత్రమే స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ యువత, విశ్వవిద్యాలయాల్లో ఉన్న యువత, నిరుద్యోగ యువత, ఆందోళనకారులందరూ కూడా రోడ్లపైకి వచ్చి మొత్తం మెరిట్ ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కానీ దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దానికి షేక్ హసీనాను బాధ్యురాలిగా చేస్తూ అందరూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 300 మంది అంటే అనధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు భారత్ బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద కూడా హైలైట్ ప్రకటించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు బంగ్లాదేశ్లో కూడా కర్ఫ్యూ విధించినప్పటికీ ఆర్మీ బలగాలు భారీగా మోహరించినప్పటికీ కూడా నిర్వహించలేకపోతున్నారు. ఆర్మీ కూడా అక్కడ ఆందోళనకారులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకవైపు షేక్ హసీనా టార్గెట్గా నిన్నంత దాడులు జరిగాయి. కానీ ఈరోజు హిందువులు టార్గెట్గా దాడి కొనసాగుతుంది. హిందువులు భయపడి లోపలే ఉండి బయటికి రాకపోయినప్పటికీ ఇళ్లలోకి వెళ్ళి మరీ ఇళ్లలోకి దూరి మరీ వారిపై దాడులు చేస్తున్నారు. ఈ దాడిలో కూడా కొంతమంది హిందువులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కానీ అధికారికంగా మాత్రం అక్కడున్న ప్రజెంట్ సైనిక పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఎవరు కూడా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయడం లేదు. ఇక ఆర్మీ చీఫ్ జనరల్ నివాసంలో ప్రజెంట్ కీలక సమావేశం కొనసాగుతుంది. పాలనకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కేబినెట్కి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై ఒక కీలక సమావేశాన్ని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. షేక్ హసీనా పార్టీకి సంబంధించి ఎవరికి కూడా ఆహ్వానం పలకలేదు. ఇక సాయంత్రం రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలకాల్సిందిగా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించబోతున్నారు. వినతిపత్రం సమర్పించిన తర్వాత కొత్త ప్రధాని, అలాగే కొత్త మంత్రివర్గం అనేది కొలువు తెరబోతుంది. తర్వాత పాలన వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత రిజర్వేషన్ అంశంపై కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తున్నది రిజర్వేషన్ అంశంపైనే కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఎటువంటి అంశాలను, ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ రిజర్వేషన్ల అంశాన్ని పరిగణలోకి తీసుకొస్తుంది. అంటే ఒకరికి రిజర్వేషన్ అంశం రద్దు చేస్తే మరొక వర్గం మళ్ళీ దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది, నిరసన తెలియజేసే అవకాశం ఉంది. ఒకవేళ రద్దు చేయకపోతే మరొక వర్గం అక్కడ నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఇరు వర్గాలకు సంబంధించి కొంతమంది కీలక నేతలను, కీలక వ్యక్తులను ఈ సమావేశాలకు పిలిచి అధికారిక నిర్ణయాలు తీసుకుని ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అదంతా కూడా రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మంత్రివర్గ విస్తరణ కూడా జరిగిన తర్వాత ఈ ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, కీలక వ్యక్తులు ఎవరైతున్నారో ఈ ఇరు వర్గాల సంఘాలకు సంబంధించిన వ్యక్తులను పిలిచి వారితో సమావేశం నిర్వహించి రిజర్వేషన్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపై కూడా వారితో చర్చించిన తర్వాత మాత్రమే రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కర్ఫ్యూ అంతా కూడా అక్కడున్న పరిస్థితులు, సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కూడా ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా ఆర్మీ అధికారులు అన్ని చెక్పోస్టుల వద్ద కానీ, బోర్డర్ల వద్ద కానీ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ బంగ్లాదేశ్ అల్లర్ల దృష్ట్యా ఇటు భారత్లోనూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ శివ.
ప్రసన్నం.